రామ్మోహన్ గారు, ఇవాళ ఈ మొత్తం వ్యవహారంలో కొత్తగా లాగబడింది జనసేన. ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు అన్నటువంటి కోణం, భవిష్యత్తులో కూడా మీరు ముగ్గురు కలుస్తారన్నటువంటిదే వైసీపీ పదే పదే చెప్తున్నటువంటి మాట. మీరు స్పష్టత ఏమన్నా ఇవ్వగలరా? అంటే ఎందుకంటే మొన్నటి స్థానిక ఎన్నికల్లో అయితే స్థానిక నేతలు అవతల వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఇదే డిబేట్లో మీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శివశంకర్ గారు కానీ బొలిశెట్టి గారు కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఎన్నికలు అయిపోయాక అన్నారు. బట్ ఇంతవరకు ఏ యాక్షన్ లేదు, వాళ్ళు యథావిధిగా నడిచిపోతూనే ఉన్నారు. ఇంకా కొత్తగా పదవులు కూడా వచ్చినాయి అట్లాంటి చేసినటువంటి వాళ్ళకి. అంటే మీరు ఒకవైపున బీజేపీతో ట్రావెల్ చేస్తూ రెండో వైపున తెలుగుదేశంతో సాగుతున్నారు, లేదా మీ ముగ్గురు మధ్యన అండర్స్టాండింగ్ కామన్గా నడుస్తుంది? సార్, స్థానిక్ మేము మొదటి ఇన్నాడు కూడా స్పష్టంగా చెప్పాను సార్, మేము బీజేపీతో ఈరోజు కలిసి ఉన్నాం, అది క్లియరు. టీడీపీతో పొత్తు అనేది మాకు 3 సంవత్సరాల క్రితమే, మేము దాన్ని ఆ పార్టీ నుంచి బయటకు ఎలక్షన్ ముందు బయటకు రావడం జరిగింది. అందులో ఎటువంటి సందేశం లేదు, అనుమానం లేదు. కాకపోతే స్థానిక సంస్థల్లో, ఉదాహరణకి ఇప్పుడు నేను మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నానండి, ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ. ఇక్కడ మా నియోజకవర్గంలోనే వైసీపీ వాళ్ళు జనసేన గ్రామ స్థాయిలో కొన్నిసార్లు మీకు మీకు ఉప సర్పంచ్ ఇస్తాము, 4 వార్డు నెంబర్లు ఇస్తాము, మాకు సర్పంచ్ ఇవ్వండి అని చెప్పి అంతర్గతంగా మాట్లాడుకుంటే కొన్నిసార్లు వైసీపీకి కూడా మేము మద్దతు ఇచ్చాం. అంటే ఇప్పుడు వైసీపీతో కలిసి ప్రయాణం చేస్తానట, నేనే స్వయంగా ఇచ్చాను మీకు లైవ్ లో డైరెక్ట్ గా చెప్తున్నా. నా నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో అలా జరిగింది. మరి వైసీపీతో మీ ప్రయాణం చేస్తున్నట్ట స్థానిక అంశాలను బట్టి నడుస్తుందండి. దాన్ని పెట్టుకునే భూతత్వంలో పదే పదే మీరు అబద్ధాలు చెప్పేసి వీళ్ళు వైసీపీ నాయకులు, మీరు కలిసి ప్రయాణం చేస్తుంది టీడీపీతో, లాలుచి పడి ప్రయాణం చేస్తుంది వైసీపీ టీడీపీ ఈ రాష్ట్రాన్ని ప్రస్తుత కలిసి. మాయ మాటలు చెప్పాను ఇందాక మీకు, 14 నుంచి 19 వరకు ఆయన ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని, 2.5 ఏళ్ళు ఈయన ఏం చేయడు, ఆయన్ని ఖాళీ చేయించడు, ఆయన మీద ఎంక్వైరీలు చేయించడు, కేసులు కట్టడు, ఊరికి కాలేపం జరుగుతూ ఉంటుంది. మేము అఫీషియల్ గా పొత్తు పెట్టుకోవాల్సి వస్తే బహిరంగానే చెప్తున్నాం కదా, బీజేపీతో ప్రయాణం చేస్తున్నాం అని బహిరంగ, అందులో దాపరికం లేదు కదా, ఇందులో చాలా స్పష్టంగా ఉన్నాం సార్, దాన్ని క్లియర్. కాకపోతే వాళ్ళు సార్ ఒక అంశం సార్, ఇప్పుడు ప్రతి అధికారంలో వైసీపీ ఉంది, ఏదో ఒక విషయం పెట్రోల్ పెరిగిందో లేదా నిత్యావసర వస్తువులు పెరిగినాయో లేదా ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని ఒక అంశం వస్తుంది. దాని మీద స్థానికంగా అఖిలపక్ష కమిటీని ఒకటి వేసుకుంటాం. అఖిలపక్ష కమిటీలు ఏదైతే రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నాయో ఆ పార్టీలన్నీ కలిసే కదా అఖిలపక్షం అనేది. అంటే ఆ అఖిలపక్ష కమిటీ వేసుకొని ఆ రాష్ట్ర ఒక్కన ధర్నానో లేకపోతే ఒక వినత పత్రమో లేకపోతే ఇంకోటి చేస్తే వీళ్ళు ముగ్గురు కలిసిపోయి పోటీ చేస్తున్నట్టేనా? అసలు దాన్ని ఎలా తీసుకుంటారు, దాన్ని ఏ పరిణామంలో తీసుకుంటారు, ఏ కోణంలో చూడాలి దాన్ని? వ్యవహారం వచ్చినప్పుడు సందర్భాన్ని బట్టి స్థానిక అవసరాలను బట్టి కలవడం జరిగిద్దండి. అది స్థానిక సంస్థలు కావచ్చు లేదంటే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు కావచ్చు, కానీ అంతిమంగా ఎలక్షన్స్ కావచ్చు లేదంటే పొత్తులు కావచ్చు, అది అఫీషియల్ గా ఉండదు, అందులో దాపరికమే ఉండదండి. ఇది చాలా క్లియర్ గా ఉన్నాం, మేము బీజేపీతో ప్రయాణం చేస్తాం అటువంటి దాంట్లో ఎటువంటి లేదు, టీడీపీకి మేము చాలా దూరంగా ఉన్నాం. రైట్, కృష్ణాంజనేయ గారు మీరేమనుకుంటున్నారు, ఇక్కడ జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసి ప్రయాణిస్తున్నాయా, లేదు ఏమన్నా వేరే, అంటే జనసేన తెలుగుదేశంతో కొన్నిసార్లు ఇట్లాంటి ప్రచారాల వ్యవహారంలో మీరేం భావిస్తున్నారు? నేనైతే ఈ 3 పార్టీలు కలిసి ప్రయాణం చేస్తున్నాయని నేను అనుకోవటం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేటువంటి విషయంలో మాత్రం కలిసి మాట్లాడుతున్నాయి, ఒకే అంశాన్ని మాట్లాడుతున్నాయి. అందరు కలిసి మాట్లాడుతున్నారు అనేది కాదు, ఒకే అంశాన్ని మాట్లాడుతున్నాయి. విజయబాబు గారు చెప్పినట్టుగా ఒకే రాగాన్ని కూడా ఆలపిస్తున్నాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందరికీ టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎందుకు అధికారంలో ఉంది కాబట్టి. ఇక్కడ మనము ఇంకొక అంశాన్ని కూడా, మీరు ఇందాక అడిగినటువంటి అంశాన్ని కూడా చర్చించాలి. ఏంటంటే అసలు ఈ ప్రభుత్వాన్ని కూల్చడం సాధ్యమైద్దా అనేటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. ఈ ప్రభుత్వాన్ని కూల్చడం సాధ్యం అవుతుందని నేనైతే అనుకోవటం, కానీ అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనిశ్చితి సృష్టించడానికైతే ప్రయత్నాలు జరుగుతుంది. కూల్చడానికైతే ఎవరు సాధ్యమే పని కాదు, కూల్చలేరు కూడా. ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి, బీజేపీ ఎమ్మెల్సీ గతంలో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు మాధవ్. ఏం చేశారంటే, మాకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ లెజిస్లేటివ్ విభాగం కూడా ఏర్పడవచ్చు అని చెప్పారు. ఎందుకోసం అంటే రఘునాథ బాబు గారు మాకు ఒక ఎమ్మెల్యే కూడా లేరు అని చెప్పారు. వాస్తవమే ఎమ్మెల్యే కూడా లేరు, ఎమ్మెల్సీలు వాళ్ళ మండలిలో కొంత భాగస్వామ్యం, కానీ మరి లెజిస్లేటివ్ విభాగం ఎలా ఏర్పడిద్ది, తెలుగుదేశంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళన్నా
వాళ్ళతో అన్న బీజేపీ వాళ్ళ వైపు వస్తే, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఎక్కువ మంది వస్తే వీళ్ళు ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉండదు బీజేపీ. ఇప్పుడు ఇప్పుడుగా గెలవడానికి అయితే లేదు కదా. లేదు అని అంటే ఇంకా ఏమైనా ఈ అనిశ్చితి వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి ఎవరైనా కొంతమంది చీలు వస్తే బీజేపీలోకి తీసుకొని వాళ్ళ ద్వారాగా ఏమన్నా లెజిస్లేటివ్ విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారా, వాళ్ళ ప్రణాళికలు ఏమిటి, ఇవన్నీ భవిష్యత్తులో తెలియాల్సినటువంటి అవసరం అవకాశం ఉంది. అదేవిధంగా నిన్న పేర్ని నాని గారు ఒక కేబినెట్ సమావేశం తర్వాత కీలకమైనటువంటి సమావేశంలో మాట్లాడారు. ఇది పేర్ని నాని గారికి సంబంధించినటువంటి మాటలుగా నేను భావించటంలా, ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఈ విధమైనటువంటి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నము బీజేపీ చేస్తుంది అనేటువంటి మాట పేర్ని నాని గారు సొంతంగా మాట్లాడలేరు, ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే మాట్లాడారని చెప్పేసి నేను భావిస్తాను ఒక రాజకీయ విశ్లేషకుడిగా. ఇక్కడ మనం ఆ మాట్లాడినటువంటి మాటలను కొంత డీకోడ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దామండి. ఒకటి ఏమడిగారు, ఏమని చెప్పారంటే బీజేపీ కండలా కప్పుకున్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు అన్నారు. దానికి సంబంధించి నేనేమనుకున్నా అంటే బయట జరుగుతున్నటువంటి చర్చకు సంబంధించి తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి సుజనా చౌదరి ఎంపీగా ఈ రోజున అక్కడ ఉన్నారు కాబట్టి, బీజేపీలో ఉన్నారు కాబట్టి ఆయనే ముఖ్యమంత్రిని చేయడానికి ప్రయత్నాలు జరుగుతుంది. రెండవ అంశం ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఈ నిత్యము కాషాయ దృష్టిలు ధరించేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఈ విధమైనటువంటి ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు అనేటువంటి చర్చ కూడా బయట ఉంచి జరుగుతున్నటువంటి చర్చ ఇది. నేనేమో ఆరోపణ చేయటం లేదు, నేను ఎందుకంటే రాజకీయ పార్టీ ఆరోపణ చేయదు, అది బయట జరుగుతున్నటువంటి చర్చ. ఈ విధమైనటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఈ విధమైనటువంటి అనుమానాలు ఎందుకు వచ్చాయనంటే ఇప్పుడు వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు ఈ రోజున చూడండి. ఆర్థిక పరమైనటువంటి అప్పులకు సంబంధించినటువంటి విషయంలో కేంద్రము ఒక ఈ రోజున ఎమర్జెన్సీని ప్రకటిస్తుంది అనేటువంటి ఒక చర్చ కూడా బలమైనటువంటి చర్చ వచ్చినటువంటి నేపథ్యంలో, అకౌంటెంట్ జనరల్ ఆరాధిస్తున్నారు అనేటువంటి నేపథ్యంలో ఇబ్బందులకు గురి చేయటానికి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి లేక కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని తిప్పికొట్టడానికి కూడా ఎలాంటి ఒకవేళ విజయబాబు గారు అన్నట్టు తిప్పికొట్టడానికి మీరు ఈ విధంగా అయినా మా అప్పుల మీదగైనా మీరు గైనా ఎక్కువ దాడి చేసి మీరు ఏదైనా ఇది చేస్తే మాత్రం మేము కూడా తిరగబడతాం అనేటువంటి విధంగా వాళ్ళు చేయొచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మాట్లాడటం ఒక్కటే కాదండి, మొన్న పార్లమెంటు సమావేశాల్లో గిన చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కన్నా భిన్నంగా కూడా వాళ్ళ రఘురామకృష్ణరాజు గారి ఆయన అనర్హత వేటు అనేటువంటి అంశం మీద పోరాడుతూనే మరోవైపున ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రత్యేక హోదా విభజన హామీల అంశాన్ని ఎక్కువగా తీసుకొచ్చింది పార్లమెంటు సమావేశాల్లో. ఒక వీళ్ళు నిరసన కళాన్ని వినిపించారు అంటే మీరుగినా మేము మీకు సహకరిస్తున్నాం, మీరుగినా మాకు ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో సహకరించకుండా మీరు రఘురామకృష్ణరాజు ద్వారా ఇబ్బంది పెడుతున్నారు, అదేవిధంగా మా అప్పులకు సంబంధించినటువంటి దాంట్లో మీరు ఇబ్బందులకు గురి చేస్తున్నారు, మా రాజకీయ అనిశ్చిత సృష్టించే విధంగా మా పార్టీలోనే కొంతమందిని చిచ్చేల్చేటువంటి ప్రయత్నాలు కూడా మీరు చేస్తున్నారు అనేటువంటి అనుమానం కూడా మాకుంది. ఇలాంటి పరిస్థితుల్లోకైనా మీరుగినా ముందుకెళ్తే మేము కూడా మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం మీద మేము గట్టిగా మేము గణమిస్తాం, ఆ భవిష్యత్తులో మీకు ఎప్పుడు కూడా ఇక ఆంధ్రప్రదేశ్ లో పుట్టగొడతలు ఉండవు అనేటువంటి అంశం ఒకటి. రెండో అంశం ఏంటంటే ఇప్పుడు బీజేపీకి ఇద్దరితో న్యూట్రల్ గా ఉంటే, తెలుగుదేశంతోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఇద్దరు మీద కూడా న్యూట్రల్ గా ఉంటే భవిష్యత్తులోకైనా 2024 ఎన్నికల్లో వాళ్ళకైనా ఏదైనా అవసరం వస్తే, వాళ్ళకైనా ఎవరు తన ఎంపీలకైనా వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటుకైనా అవసరం వచ్చేటువంటి పరిస్థితులు ఉంటే ఇద్దరులో ఎవరిలో ఒకరు సహకారం తీసుకోవచ్చు. ఒకవేళ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని కూల్చేటువంటి ప్రయత్నాలు గిన బీజేపీకైనా చేస్తే భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇంకా బీజేపీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకారాలు కానీ ఆ విధమైనటువంటి స్నేహ సంబంధాలు కానీ ఉండేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు కలవలేరు, ఎందుకంటే ఆయన జైల్లో పెట్టారని లేకపోతే ఆయన ఇచ్చేశారనేటువంటి ఒక ఆ విధమైనటువంటి వాతావరణం ఉంది. అలాంటి పరిస్థితులు బీజేపీ తెచ్చుకుంటుంది అని చెప్పి నేను అనుకోవట్లా. అందుకనే గోడ మీద పిల్లి వాటం లాగా నేరుగా ప్రభుత్వాన్ని కోల్చకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఘర్షణలు వచ్చే విధంగా రాజకీయ అనిశ్చిత వచ్చే విధంగా దాంట్లో ఉండేటువంటి వాళ్ళని ప్రోత్సహించి రఘురామ గారితో కొంతమంది ఎంపీలను తీసుకెళ్ళటం, లేకపోతే కొంతమంది సీనియర్ మంత్రులు కొంత అసంతృప్తి ఉండొచ్చు ఎవరన్నా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పోతే మేము కూడా ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు మాకు అంత సీనియారిటీ ఉంది కదా అని ఎవరికన్నా అనుకుని ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఎవరికన్నా గాలం వేసి బీజేపీ వాళ్ళు మీరు కూడా ముఖ్యమంత్రి అవుతారంటే ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మీకు మేము సహకరిస్తామనిగిన వాళ్ళు కూడా అలాంటి పరిస్థితులు కల్పించవచ్చు. దీని ద్వారాగా రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో
విభేదాలు రావటమో ఒకళ్ళ విచ్ఛిన్నత రావటమో రెండు చీలిపోయేటువంటి పరిస్థితులు రావటం కింద వస్తే బీజేపీకి భవిష్యత్తులో ఉపయోగం అవుతుందని బీజేపీ భావిస్తూ ఉండొచ్చేమో అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది అని ఎంపీ ఈ మంత్రుల యొక్క ప్రకటన చెప్పారు. సాయి గారు రైట్, వెంకటరెడ్డి గారు.